తొందరగా పంచండయ్యా. చూడండి పంతులు గారు, నేను యాక్షన్ చెప్పగానే ఆ హీరోకి అదే పెళ్లి కొడుకుకి మీరు తాళి అందించాలి. పెళ్లి కూతురు మేడలో పెళ్లి కొడుకు తాళి కట్టేటప్పుడు మీరంతా పువ్వులు అక్షతలు వెయ్యాలి. నేనా అక్కర్లేదు, పిక్చర్ హిట్ అవ్వాలి సార్, సెంటిమెంట్ కూడా బాగుంటుంది, పట్టండి సార్. అక్కర్లేదురా, రీ రికార్డింగ్ ఉంటుంది. అబ్బా పెళ్లి కొడుకు మూడు రావాలి సార్. సరే కానీ బంత్రీలు బంత్రీలు. లైట్స్ రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. సరే వివాహం అయిపోయింది, నేను యాక్షన్ అని చెప్పగానే మీ ఇద్దరూ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నమస్కరిస్తే వీళ్ళు దీవిస్తారు. ఓకే, అరే వాట్ ఈస్ దిస్? మీరు నా వైపు నుంచి చూస్తారే, నేను వాళ్ళకి కదా నమస్కారం చేయమంట. ఇది సినిమా పెళ్లి కాదు డాడీ, నిజమైన పెళ్లి. అందుకే నా నిజమైన తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలనుకున్నాను. నాన్నగారు నమస్కారం చెయ్యి. ఏమిటి నిజమైన పెళ్ళ? ఏం బాబు ఫోన్ చేశా? చేశాను డాడీ. ఓ బిర్యానీ బ్రహ్మాండంగా పరిమళం వస్తుంది డాడీ. ఈరోజు మమ్మీ వంట సూపర్, అన్ని ప్రిపరేషన్స్ చాలా బాగున్నాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ 65 అన్ని తినేశాను. అన్ని తినేశావా? అయితే ఓ 146 రూపాయలు బిల్లు చెల్లించు డాడీ. అవును 146 రూపాయలు బిల్లు చెల్లించు. చేయి కడుక్కున్నాకే చెల్లించవచ్చు లే డాడీ. ఒక్క పూట భోజనానికి డబ్బులు సంపాదించుకోలేని నీకు పెళ్ళెందుకురా? నువ్వు తొడుక్కునే బట్టలు నావి, వీటికయ్యే లాండ్రీ ఖర్చు నాది, ఆఖరికి తల కత్తిరించుకోవడానికి కూడా డబ్బులు నావి. 4 రూపాయలు సంపాదించి నలుగురిలోనూ అవుననిపించుకుని ముందు బతకరా, ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ మంగళసూత్రం కంటిన్యూటీ పోతే చిక్కు వస్తుంది. అమ్మాయిని అడిగి తీసుకుని వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్కి. చెప్పాడు ఏమిటయ్యా, నేను ఎక్కడెక్కడ వెతకాలి? అయ్యగారు వాళ్ళ నచ్చా ముట్టుకోరు, చెప్పరా చెప్పరానే. వారానికి ఉన్నది ఒకే సండే, సండే హాలిడే, జాలిడే. ఇవాళ నీకంటే నాకే జాలిడే. అయితే మందు కొట్టు. సరే కానీ ఈ తీర్పు తిను. మందు కొట్టేటప్పుడు ఎక్కడైనా కారం తింటే మజాగా ఉంటుంది కానీ, అయినా నువ్వు సారా కొట్టేట పెట్టుకున్నావే. అవును తీప్ అంటావండి, ఏంటి విశేషం? నేను గెలిచానయ్యా. గెలిచావా? ఇప్పుడే ఎలక్షన్ లేవే, ఎందులో గెలిచావు? పోటీలో. అర్థమైనట్టు చెప్పవే. నీకు నాకు మంచి అడ్డుగా ఉంది సీత, దాని మనసులో నువ్వు లేనప్పుడు నేను గెలిచినట్టేగా. ఏంటే కూసావు? అవునయ్యా, సీత మనసులో ఈ రంగడు లేడు, ఆ రఘుబాబే ఉన్నాడన్న సంగతి సీతే నాకు చెప్పింది. రోజు ఇలా తాగితే ఒళ్ళు ఏమవుతుంది? మనసే చెడిపోయిన తర్వాత ఒళ్ళు చెడిపోతే ఏమవుతుంది? నేను విన్నది నిజమేనా? ఏమిటి మావా? అర్థం కాలేదా? వాడెవడో సినిమా వాడికి మనసిచ్చావటగా చెప్పవే.
చెప్పు చెప్పు. నిన్ను రంగురంగుల గుడ్డల్లో చూడాలని నేను కడుపుకు తడిగుడ్డ కట్టుకుని ఎన్ని రోజులు పడుకున్నానో తెలుసా? నీకు మూడు పూట్ల తిండి పెట్టాలని కనీసం రొట్టె ముక్క కూడా లేకుండా నేను ఎన్ని పూటలు పస్తున్నానో తెలుసా? నిన్ను పెంచి పెద్ద చేసిన నేను కాకుండా నిన్నగాక మొన్నొచ్చిన వాడు నీకు ఎక్కువైపోయాడా? తాళి కట్టేదాకానే ఈ ప్రేమలు దోమలు, ఆ పైన నా కాళ్ళ చుట్టూ తిరిగే ఊమల నువ్వే పడుంటావే. మా అమ్మని నాన్నని నేను ఎరగను, నాకు అన్ని నువ్వే కదా మావా. నిన్ను తండ్రిలాగానే చూసుకున్నాను కానీ వేరే ఏ ఉద్దేశం లేదు మావా. మావా, నా ఒంట్లో ఉన్న రక్తం మా అమ్మది నాన్నది కాదు మావా, మా అమ్మది నాన్నది కాదు. చూడు మావా, నీ రక్తాన్ని చౌటుగా మార్చి నన్ను పెంచి పెద్ద చేసావే అదే మావా, అదే